Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Indian James Bond entry, Dabbaku Nizamuddin Khali, Doval Tegava Gurinchi Vinte, Romalu Nekkabuduskovalsinde. Ajit Doval, ee peru vinanivaru underu. Mana desamloni varikante purugu desalloni rakshana sekhalo ee peru mari mogipothu untundi. Desa videshallo andaru ayananu mudduga Indian James Bond ani pilchukuntaru. ప్రధాని మోదీకి జాతీయ రక్షణ శాఖ సలహాదారుగా, ఐపీఎస్ అధికారిగా, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన సాధించిన విజయాలు, ఛేదించిన టార్గెట్లు చెప్పుకుంటూ వెళితే చాటభారతమే అవుతుంది. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, లాక్డౌన్తో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని అంతా ఆనందిస్తున్న సమయంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగి యావత్తు దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు నిర్వాకమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మర్కజ్ మసీదుపైనే పడింది. అక్కడ జరిగిన తబ్లిగీ జమాత్కు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో హాజరయ్యారు. అక్కడ హాజరైన వారి నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు స్పష్టమవడంతో మరోసారి ఇండియన్ జేమ్స్ బాండ్ రంగంలోకి దిగారు. మర్కజ్ మసీదులో సదస్సు ముగిసినప్పటికీ అక్కడ ఇంకా 2,000 మందికి పైగా ఉండిపోయారు. వారిని ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సూచించినప్పటికీ మత పెద్దలు నిరాకరించారు. దీనికి ముందు లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకుని మర్కజ్ను ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసుల ఆదేశాల్ని మత పెద్దలు ఖాతరు చేయలేదు. నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. అమిత్ షా ఇక నేరుగా అజిత్ దోవల్ను రంగంలోకి దింపారు. దీంతో అజిత్ దోవల్ అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న అజిత్ దోవల్ ముందుగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో మాట్లాడారు. ఆ తర్వాత మత పెద్దలతో కూడా చర్చించారు. ముందుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి వారు ఒప్పుకోలేదు. దోవల్ అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదుగా. ఎలాగైతేనేం వారిని ఒప్పించారు. దీంతో అక్కడి నుంచి 36 గంటల్లో 2,361 మందిని తరలించినట్లుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. వారందరినీ క్వారంటైన్కు తరలించడం, వారి నుంచి సేకరించిన వివరాలతో దేశంలోని ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది తబ్లిగీ జమాత్కు హాజరయ్యారన్న దానిపై దృష్టి పెట్టడం ఇదంతా వేరే కథ. ఇక్కడ చెప్పుకోవాల్సింది అజిత్ దోవల్ గురించి. ఓ చారిత్రాత్మక మసీదు నుంచి మత పెద్దల్ని ఖాళీ చేయించడం మామూలు విషయం కాదు. మతపరమైన ఈ సున్నిత అంశాన్ని అజిత్ దోవల్ ట్యాకిల్ చేసిన విషయమే ఇప్పుడు చర్చగా మారింది. మన ఇండియన్ జేమ్స్ బాండ్ సమర్థత మరోసారి తెరపైకొచ్చింది. గూఢచర్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా అమెరికా రష్యా పేర్లు ప్రస్తావనకు వస్తాయి. గూఢచర్యంలో ఆ దేశాల సరసన మన దేశాన్ని నిలిపిన ఘనత అజిత్ దోవల్దే. 75 ఏళ్ల అజిత్ దోవల్కు సాహసమే ఊపిరి. దేశ రక్షణ కోసం వెనకడుగు వేయని తెగువ ఆయన నైజం. ఈయన గురించి మన ఇండియన్ల కంటే పాకిస్తాన్కు ఇంకా బాగా తెలుసు. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు ఆలోచన మోదీదే, అయితే దానికి వ్యూహకర్త అజిత్ దోవలే. ఒక మాటలో చెప్పాలంటే మోదీ అమిత్ షా సూచిస్తారు, అజిత్ దోవల్ దాన్ని పాటిస్తారు అంతే. చట్టాలు చేయడం కేంద్రం పని, వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం అజిత్ దోవల్ పని. పార్టీలోని స్వంత మనుషుల్నే ఓ పట్టాన నమ్మని మోదీ 75 ఏళ్ల వృద్ధుడి చేతిలో 130 కోట్ల మంది భద్రతను ఎందుకు ఉంచారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే అజిత్ దోవల్ గురించి మరికొంత తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత ఉత్తరాఖండ్లో ఉన్న యునైటెడ్ ప్రావిన్స్లోని గర్వాల్ఫా ప్రాంతం గిరి బనేల్సుణ గ్రామంలో 1945లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో 23 ఏళ్లకు కేరళ కేడర్లో ఐపీఎస్లో చేరారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత IC-814 విమాన ప్రయాణికుల కోసం తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో అజిత్ దోవల్ ఒకరు. 1971 నుంచి 1999 మధ్య 15 విమాన హైజాక్ సంఘటనలు జరిగితే ప్రతిసారి దోవల్ రంగప్రవేశం చేసి ప్రయాణికులను విడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పతిప్పులు పెట్టిన మిజో నేషనల్ ఆర్మీని పతనం చేయడంలో కూడా ముఖ్య పాత్ర దోవల్దే. మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో లార్డ్ గింగా నాయకులు 7 గురిలో 6 గురిని తన వైపు తిప్పుకుని దాని పతనానికి కారణమయ్యారు. 20 ఏళ్ల పాటు భారత సైన్యానికి తలనొప్పిగా మారిన మిజో నేషనల్ ఆర్మీ సమస్యకు ముగింపు పలికి యావత్తు దేశ ప్రజల జేజేలు అందుకున్నారు. చాలామంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని దోవల్ అతి తక్కువ కాలంలో చేశారంటూ ఇందిరాగాంధీ ప్రశంసించడంతో పాటు అతి పిన్న వయసులోనే దోవల్కు ఇండియన్ పోలీస్ మెడల్ ప్రదానం చేశారు. 1988 ప్రాంతంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ను కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు దోవల్ కీలక పాత్ర పోషించారు. రిక్షావాలా వేషం ధరించి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాటలు కలిపి తనను తాను పాకిస్తాన్ తీవ్రవాదిగా పరిచయం చేసుకున్నాడు. ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజుల ముందు ప్రాణాలకు తెగించి మరీ ఒంటరిగా స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల ఆయుధ బలం, వారి సంఖ్యాబలం,
బలగాల మోహరింపును క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతా దళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరవేతకు విలువైన సమాచారం చేరవేశారంటే ఆయన తెగువను అర్థం చేసుకోవచ్చు. కేవలం దోవలు చూపిన ధైర్య సాహసాల వల్లే భారత సైన్యం ఆపరేషన్ బ్లాక్ థండర్ను అతి తక్కువ ప్రాణ నష్టంతో స్వర్ణ దేవాలయానికి ఎలాంటి నష్టం లేకుండా పూర్తి చేయగలిగింది. తీవ్రమైన పరిశీలన శక్తి, అంతు చెక్కని నవ్వు దోవల్ విజయ రహస్యంగా ఆ ఆపరేషన్కు నేతృత్వం వహించిన సైనికాధికారి అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో దోవల్ చూపిన తెగువకు కీర్తి చక్ర అవార్డు వరించింది. కేవలం సైన్యంలో ఉన్నవారికే ఇచ్చే ఈ అవార్డును ఓ పోలీస్ అధికారికి ఇవ్వడం ఇదే మొదటిసారి. 1997లో ఉగ్రవాదుల పేట రేగుతున్న సమయంలో దోవల్ కశ్మీర్లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రాయ్ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతని మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించిన పర్రాయ్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడంటే అతడిపై దోవల్ ప్రభావం ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. పర్రాయ్ అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడానికి కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపే వాతావరణంలో మార్పు తీసుకురావడంతో దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆ చర్యలతో 1996లో చాలా కాలం తర్వాత జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ వర్గాలు దోవల్ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. అప్పటి వరకు గూఢచారిగా పేరు తెచ్చుకున్న దోవల్ ఆ తర్వాత వ్యూహకర్తగాను గుర్తింపు పొందారు. ఈశాన్య భారత్, పంజాబ్, కశ్మీర్ ఇలా భారత వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడం దోవల్ స్పెషలిస్ట్గా పేరొందారు. అంతేకాదు 7 ఏళ్లు పాకిస్తాన్లో గూఢచారిగాను ఉన్నారు. లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంట్లను నియమించారు. ఓసారి లాహోర్లో బయటకు వెళ్ళినప్పుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఓ వ్యక్తి దోవల్ను చూసి నువ్వు హిందువు కదూ అని అడిగాడట. కాదని దోవల్ సమాధానమిచ్చినా తనతో రమ్మని 2-3 సందులు దిప్పి తన గదికి తీసుకెళ్లాడట. తాను హిందువునని ఎలా చెప్పగలుగుతున్నావని దోవల్ ఆ వ్యక్తిని అడగడంతో నీ చెవికి కుట్టు ఉంది, ఆ సాంప్రదాయం హిందువులదే, దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, నేను కూడా హిందువునే కాబట్టి నాకు ఆ విషయం తెలిసిందని చెప్పాడట. అంతేకాకుండా తన గదిలో మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలను కూడా చూపించాడట. వేషం మార్చి శత్రుదేశంలో 7 ఏళ్లపాటు గూఢచర్యం చేశారంటే దోవల్ తెగువన అర్థం చేసుకోవచ్చు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్ని, నిఘా వర్గాల్ని సమన్వయం చేయడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఏర్పాటు చేసి దాని సారథ్య బాధ్యతల్ని కేంద్రం దోవల్కు అప్పగించింది. 2005లో అధికారికంగా రిటైర్ అయినా ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవార్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. అణు అణువున దేశభక్తిని నింపుకున్న దోవల్ దేశం కోసం చేసిన సేవలు, త్యాగాలతో పోలిస్తే మర్కజ్ మసీదును ఖాళీ చేయించడం చిన్న విషయమే కావచ్చు. కానీ దేశంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అజిత్ దోవల్ ఉంటారన్న వాస్తవం మరోసారి రుజువైంది. అంతే, జీతే రహో దోవల్ సాబ్.